అప్డేట్ చూద్దాం. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో సోమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎస్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని సీఎస్ ను ప్రశ్నించింది. కరోనాపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీసింది. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను డబ్బు కోసం పీడిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటివరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్ కుమార్ కోర్టుకు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. మిగిలిన ఆసుపత్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, విందు, కరోనా పరీక్షల సంఖ్య పెంచామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే గత కొద్ది రోజులుగా టెస్టుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుతం యాంటీజెన్ టెస్టులు చేస్తా ఉన్నారో, యాంటీజెన్ టెస్టులకు సంబంధించినటువంటి అంశంలో కేవలం నిర్ధారణ, కరోనా నిర్ధారణకు సంబంధించినటువంటి ఖచ్చితత్వం కేవలం 40% మాత్రమే నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి యాంటీజెన్ టెస్టులు చేయించుకుంటే కనుక ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చినటువంటి రిపోర్ట్ వల్ల వారు స్వేచ్ఛగా బయట తిరుగుతా ఉన్నారు. వారు ఉద్యోగం చేసుకునేటువంటి ప్రదర్శనలో లేదంటే పబ్లిక్ ప్లేసెస్ లో బయట తిరుగుతూ ఉన్నారు. వారి ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందుతా ఉంది అనేటువంటి అంశం పైన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దీనిపైన ఈ రోజు విచారణకు సంబంధించి సిఎస్ కూడా హాజరు కావడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ తరఫు నుంచి ఏ దిశగా వెళ్తోంది అనేటువంటి విషయాన్ని ధర్మాసనానికి సిఎస్ వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్రంలో రోజుకు 40,000 ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తా ఉన్నారు. ప్రణాళిక ఇప్పటికే రూపొందించడం జరిగింది అనేటువంటి సిఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు తెలపడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతుందని చెప్పి వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే హెల్త్ బులెటిన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా హెల్త్ బులెటిన్లో వివరాలన్నీ పేర్కొంటున్నాము. ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కువ కేసులు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అనేటువంటిది కూడా హైకోర్టు సూచించినటువంటి మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తా ఉన్నాం, దాని ప్రకారం వెళ్తా ఉన్నాం అనేటువంటిది సిఎస్ సోమేష్ కుమార్ తెలపడం జరిగింది. అలాగే ఆక్సిజన్ సదుపాయానికి సంబంధించి ఆసుపత్రుల్లో పడకలు ఎన్ని, బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, ఐసోలేషన్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనేటువంటి విషయం పైన ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఈ సక్సెస్ కి సంబంధించినటువంటి అంశం తెలియకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి. ప్రజలు పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ రిపోర్ట్ తో బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి, దీన్ని అరికట్టేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటిది. అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల రిపోర్టు వస్తున్నటువంటి ముందుగా మాట్లాడుకున్నట్టు 40% మాత్రమే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ల పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వెంటనే హైకోర్టుకు తెలపాలనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఆక్సిజన్ బెడ్స్ ఇంకా లేవు, వెంటిలేటర్ వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకోలేదు, దానిపైన కూడా ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు తప్పపడుతూ ప్రభుత్వానికి సంబంధించి సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట, వరంగల్ సెంటర్లలో మొత్తం ఇప్పటివరకు ఆక్సిజన్ బెడ్స్ లేక చాలా మంది చనిపోతా ఉన్నారు. వారి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, వెంటనే హైకోర్టుకు నివేదిక రూపంలో సమాచారాన్ని అందజేయాలి అనేటువంటిది కూడా హైకోర్టు ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇక మీడియా బులెటిన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎందుకు ప్రసారం చేయలేకపోతుంది మీడియా బులెటిన్లు, ఈ రోజు సంబంధించినటువంటి టెస్టులు రిజల్ట్ ఈ రోజు రాత్రి 8 గంటల వరకు రిజల్ట్ వస్తే ఈ రిజల్ట్ ను ఎందుకు ఉదయం పూట విడుదల చేస్తా ఉంది, మరొక రోజు ఎందుకు పడతా ఉంది, ఇన్ని గంటల సమయం ఎందుకు తీసుకుంటా ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తా ఉంది, హెల్త్ బులెటిన్ ఏ రోజుకు ఆ రోజే రాత్రి పూర్తి లెక్కలతో ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారెంత, సిబ్బంది ఎంతమంది పనిలో ఉన్నారు, టెస్టుల సంఖ్య, వీటన్నిటిని వివరాలు పొందుపరిచేటువంటి హెల్త్ బులెటిన్ ఏ రోజుకు ఆ రోజు విడుదల చేయాల్సిందే అనేటువంటిది మరొకసారి హైకోర్టు ప్రభుత్వానికి
సూచించడం జరిగింది. ఇంకొక మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా హైకోర్టు లేవనెత్తినటువంటి పరిస్థితి హితం యాప్. తెలంగాణ ప్రభుత్వం హితమైనటువంటి యాప్ ను తీసుకురావడం జరిగింది. ఈ హితం యాప్ అనేటువంటిది అందరికీ హితం చేకూర్చేలాగా, ఎలా అంటే ఆల్రెడీ కరోనా లక్షణాలు లేకుండా, బయటికి ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు కనుక ఉన్నటువంటి వారందరినీ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి ప్రభుత్వం వారందరికీ చికిత్స అందిస్తా ఉన్నారు. వైద్యులే అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళడం, మెడిసిన్ అంతా వారికి అక్కడే అందజేస్తున్నటువంటి పరిస్థితి. వారి విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలతో పాటు హితం యాప్ గురించి ప్రభుత్వం ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దానిపైన వివరణ ఇవ్వాలి, ఎందుకు నెగ్లిజెన్సీ చేస్తా ఉన్నటువంటిది కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అసలు హితం యాప్ గురించి తెలియదు. ప్రభుత్వం ఒకవేళ కరోనా వస్తే ఎక్కడికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలంటే ఇంకా కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన వెంటనే చర్యలు చేపట్టాలి అనేటువంటి దానిపైన చేయడం జరిగింది. చివరగా హైకోర్టు మరొక వ్యాఖ్య కూడా చేసు, అధికారులు ఎవరైతే వైద్యాధికారులు వైద్య సిబ్బంది దీనికోసం కరోనాను నియంత్రించడానికి పనిచేస్తున్నటువంటి వారియర్స్ ను మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం ఏమాత్రం కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి లేదు, కానీ అందులో ఉన్నటువంటి తప్పులను సరిచేసుకోవడానికి ఇస్తున్నటువంటి సూచనలు ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా చెప్తా ఉన్నామనేటువంటిది హైకోర్టు తెలపడం జరిగింది. బిందు రైట్ మధు, థ్యాంక్ యూ.